హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఏపీఎంసెట్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను కౌన్సిలింగ్ ఫీజు వివరాలు కౌన్సిలింగ్ డేట్స్ మరియు ర్యాంకులు కౌన్సిలింగ్ కావాల్సిన ఏవైతే డాక్యుమెంట్లు అవసరం వాటి గురించి నేను మీకు ఈ వీడియోలు వివరిస్తాను స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందుగా మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఇక కంటెంట్లోకి వెళ్దాం ఇక కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి ట్వంటీ థర్డ్ అక్టోబర్ నుంచి కౌన్సిలింగ్ మనకి స్టార్ట్ అవుతుంది ట్వంటీ థర్డ్ అక్టోబర్ని వచ్చేసి ర్యాంక్ ఫస్ట్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అలాగనే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అలాగనే ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు ఉంటుంది అలాగే ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ వరకు ఉంటుంది అలాగే ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వచ్చేసి ర్యాంక్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఉంటుంది ఇక కౌన్సిలింగ్ ఫీజు విషయాలకు వచ్చేస్తే ఎస్సీ ఎస్టీ వారికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది అలాగనే ఓసీబీసీ క్యాండిడేట్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్లు ఏమేమి కావాలో మనకిప్పుడు చూద్దాం ర్యాంక్ కార్డు కావాలి ఖచ్చితంగా అలాగనే హాల్ టికెట్ ఇంటర్ మార్క్ లిస్టు పదో తరగతి మార్కు లిస్టు స్కూల్ టీసీ స్టడీ సర్టిఫికేట్స్ సిక్స్త్ టు ఇంటర్ కావాలి అలాగనే ఎకనామిక సెక్షన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కావాలి అది కూడా మీ సేవ నుంచి తీసుకున్నది అవి ఉండాలి అలాగనే క్యాష్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అది కూడా మీ సేవ ఉండాలి అలాగనే పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అది కూడా మీ సేవ నుంచి తీసుకొని ఉండాలి ఇక స్టడీ సర్టిఫికేట్ లేని వారు సెవెన్ ఇయర్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి సెవెన్ ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ ఆఫీస్ నుంచి తీసుకొని ఉండాల్సి ఉంటుంది అలాగే వాళ్ళు లేని లేనివారు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది ఎవరైనా ఇతర స్టేట్ల నుంచి మైగ్రేట్ అయిన వారు ఉంటే వారు మైగ్రేట్ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది అలాగే ఎన్సీసీ క్యాపు స్పోర్ట్స్ మైనార్టీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం జతపరిచే చూపించాల్సి ఉంటుంది వెరిఫికేషన్లో అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు కాపీస్ కావాల్సి ఉంటుంది ఇక కౌన్సిలింగ్ వెళ్ళి ప్రతి విద్యార్థికి ఇవి తప్పకుండా తీసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇవి కౌన్సిలింగ్ గురించి ముఖ్య విషయాలు ఇంకో మరో అప్డేట్తో మేము ముందుకు వస్తాను ఇప్పటివరకు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికప్పుడు నా వీడియోస్ లేటెస్ట్గా మీకు నోటిఫికేషన్ పొలాల పక్కన బిల్ అకౌంట్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్